ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభములను వందనములను తెలియచేస్తున్నాను. నేటి ధ్యాన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనాల వరకు ఉన్న లేఖన భాగము మనము చదువుకుందాము. నేను 9వ వచనాన్ని చదువుతున్నాను. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేయుచుండును. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం శ్రేష్టమైన జీవితం. క్రైస్తవ జీవితం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి అనే సంగతిని మనము మరచిపోకూడదు. యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటలలో నేనే ద్వారమును అని ప్రభు చెప్పడాన్ని ఆయన యొక్క యునిక్నెస్ను తెలియజేస్తుంది. ఆయన అనేకమైనటువంటి ద్వారములు కాదు, కానీ నేనే ద్వారమును అని చెప్తూ ప్రభు ఆయనకు ముందుగా వచ్చిన వారిని గూర్చి కూడా వారి యొక్క ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలాగున్నాయో ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తారు. అంటే వారిని నిందించలేదు, లేకపోతే వారిని విమర్శ చేయాలి అనేది ప్రభు ఉద్దేశం కాదు, కానీ వారు వారి యొక్క వాస్తవ స్థితి ఎలాగుంది అనే మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు చెప్పిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ముందుగా వచ్చిన వారందరూ కూడా దొంగలను దోచుకుని వారినై ఉన్నారు అన్నట్లుగానే అనేకమైనటువంటి కాపరులు కడుపు నింపుకునే వారిగా ఉన్నారని యెహెజ్కేలు గ్రంథం తెలియజేస్తుంది. కడుపు నింపుకునే వారిగా ఉండడము, క్రొవ్విన వాటిని తినేవారిగా ఉండడం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా, మరి వాటిని వారి యొక్క యోగక్షేమాలు విచారింపకుండా వాటిని విచ్చలవిడిగా విడిచిపెట్టినటువంటి వారిని గురించి ఆ మాటలు తెలియజేస్తుంది. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన తరువాత ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైన మాటలలో ప్రాముఖ్యంగా ఇదిగో నేనే ద్వారమును అని ప్రభువు తెలియజేస్తూ, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చూడలేడు, ఇదిగో నేనే ఆయనను అని ప్రభు స్పష్టమైనటువంటి ఆధారాలతో ఆయన తెలియజేశారు. కాబట్టి ఉదయకాలంలో మనము నేనే ద్వారమును అనేటువంటి ఈ మాటను ధ్యానం చేస్తుండగా మనం గమనించాలి, ద్వారము క్రమాన్ని తెలియజేస్తుంది. ఇదిగో యేసు ప్రభువారు వారు కాపర్ లేని గొర్రెల వల్ల విసిగి చెదిరిపోయి ఉన్నప్పుడు వారిని కనుగొని ఒక్క మందగా చేశాడు, వారిని ప్రోగు చేశాడు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. మతము మనిషిని విచ్చలవిడితనంలోనికి నడిపిస్తుంది, ఎవరి ఇష్టానుసరమైన మార్గంలోనికి వారిని నడిపిస్తుంది, కానీ ఒకే మార్గంలో నడిపించేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి మాటలే అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మన కొరకైనా ద్వారమై ఉన్నాడు. ఆయన ద్వారాగానే పరలోక రాజ్యానికి, ఆయన ద్వారాగానే నిత్య జీవానికి మనము వారసులమై ఉన్నామనే సంగతిని నేను ప్రభువునామని మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి రోజున మతంలో ఉన్నావా, మార్గంలో ఉన్నావా? అనేక మార్గాలు ఒకే చోటికి తీసుకుని వెళ్ళలేవు, అది గమనించాలి. ఎవరి ద్వారి వారిగా వెళ్ళిపోతే, మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే వారు మరి పరలోక రాజ్యానికి చేరే అవకాశం లేదు. కానీ మనమైతే మార్గము సత్యము జీవమైనటువంటి యేసు ప్రభువారిలో ఉన్నప్పుడు నిత్య జీవానికి ఆయన మనను నడిపించే దేవుడు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడు అయ్యున్నాడు. ఆయన మరణం వరకు మనల్ని నడిపించినని వాక్యం తెలియజేస్తుంది. ఆ ప్రభువునందు నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందినట్లుగా మార్గము సత్యము జీవమైన యేసు ప్రభువారిలో, ద్వారమైనటువంటి యేసు ప్రభువారిలో మన ఆత్మీయ జీవితాన్ని మరి కలిగి ఉందాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రభు యొక్క కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్. దయగలిగిన మా తండ్రి, ఈ మాటలు విన్న మా ప్రియబిడ్డలందరినీ దీవించమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును ఈ వాక్యమైన ప్రతి బిడ్డకును యేసు ప్రభువారి వలన సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఎస్ సల్మన్ రాజు, సుధా సల్మన్ రాజు, హైదరాబాద్.